హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి ముందున్న చిన్న తోట, మాకు ఇంటి ముందు చెట్లు పెట్టుకోవడం, ఒక గార్డెన్ లాగా అంత తోట అంతా మంచి గ్రీన్గా కనబడాలని చాలా ఇష్టం అనమాట. ఎప్పటికో చెట్లు పెడతా ఉంటాం, కూరగాయలు వండియడం కానీ లేకపోతే పూల చెట్లు పెట్టడం కానీ ఎప్పటికీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అనమాట. ఇక చూడండి, స్టార్టింగ్లో ఉన్నది దానిమ్మ చెట్టు అనమాట. అది చాలా రోజులైతుంది పెట్టిన 6 నెలల్లోనే మాకైతే దానిమ్మ కాయలు అనేవి వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా మస్తు తీయగా ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఎంత పూత పూసిందో, ఎన్ని కాయలు కాసినాయో, ఇవి మంచిగా పెద్ద అయితే తెంపుదామనేసి చూస్తూ ఉన్నాం అనమాట. ఈసారి మాత్రం ఇంత ఫుల్గా చూడండి, ప్రతి కొమ్మకి ఉన్నాయన్నమాట దానిమ్మకాయలు. ఇంత బాగా ఎప్పుడు పూయలేదు అనుకుంటా నాకు తెలిసి. అంటే అప్పుడప్పుడు 4-5 6 అట్లు ఉండేది, ఇప్పుడు అయితే ఒక 20-30 అన్న ఉన్నాయన్నమాట. లోపల వరకు చూస్తే ఎప్పటికీ మా ఆయన వాటర్ సప్లై, వాటర్ ఇక్కడ వరకు వచ్చేటట్టు చూసుకుంటూ ఉంటాడు అనమాట. చెట్లను ఎప్పటికీ వాటర్ పెడుతుంటేనే కదా అవి పెద్ద అవుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాము. ఇక్కడ ఒక చిన్న చెట్టు, ఇదైతే వదిలేసినాం అనమాట. మామూలు చెట్టే, నీడ ఉంటుందని చెప్పేసి అట్లా వదిలేసినాము. ఇక్కడ చూడండి, జామ చెట్టు. ఈ జామ చెట్టుకి జామకాయలు కూడా అవుతా ఉన్నాయి. ఆ దానిమ్మ చెట్టు ఏమో పర్యావరణ పరిరక్షణ గురించి గవర్నమెంట్ వాళ్ళు గ్రామ పంచాయతీ దగ్గర చెట్లు అనేవి పంచుతూ ఉంటారు కదా, ఆ పంచేటప్పుడు తెచ్చిపెట్టిన దానిమ్మ చెట్టు అనమాట. తర్వాత మాకు కూడా ఒక జామ చెట్టు ఉండాలని చెప్పేసి మా ఆయన ఏం చేసిందంటే, పెద్దమ్మకు ఒక జామ చెట్టు ఉందనమాట. ఆ పెద్ద జామ చెట్టుకి కొమ్ము ఉంటుంది కదా, ఆ కొమ్మకి కట్ చేసి ఒక బాటిల్లో మంచి మట్టి నింపి దానికి కట్టిండనమాట. కట్టిన తర్వాత 45 రోజులు అట్లనే ఉంచి తర్వాత దానిలో వేర్లు వచ్చినాయి అనమాట. వేర్లు వచ్చిన తర్వాత ఆ పైన ఏదైతే ఉంటుందో ఆ కొమ్మ కట్ చేసి ఆ వేర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇంత పెద్ద చెట్టు అయింది. అసలు ఇది వర్కౌట్ అవుతుందా బాబా, పెడతానో నువ్వు ఇంత కష్టపడతానో అని నేను ఎన్నోసార్లు అన్నా, కాకపోతే వర్కౌట్ అయ్యింది. అది కూడా మా ఆయన యూట్యూబ్ వీడియోలలోనే చూసిందట. ఎప్పటికోటి ఇట్లా చూస్తూ ఉంటాం కదా, అది ప్రయోగిస్తాడు అనమాట చూసి ఊరుకోకుండా. ఆ ప్రయోగించిన చెట్టు ఇది. ఇంకా మేము టేస్ట్ చేయలేదు జామకాయలు అనేవి ఎట్లుంటాయని, టేస్ట్ చేయలేదు. జామకాయలు వచ్చేంత వరకు కూడా మాకు డౌటే ఉండే అనమాట. ఫస్ట్ కొంచెం పెద్ద అయిన తర్వాత అసలు ఇది జామ చెట్టేనా అని ఎప్పటికీ ఆకులు ఇట్లా చుంచి వాసన చూసేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జామ చెట్టు అని కన్ఫర్మ్ అయింది, ఎందుకంటే జామకాయలు వచ్చినాయి కాబట్టి. వీటిని టేస్ట్ చేయడానికి మేము చూస్తూ ఉన్నాం, ఇంతలో కోతలు తింటాయో ఏమో అని భయం కూడా అవుతా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మా రోజ్ చెట్టు. రోజ్ చెట్టుకు ప్రతిరోజు మస్తు రోజా పువ్వులుగా పూస్తూ ఉన్నాయన్నమాట. ఎప్పటికీ ఒక్కోసారి చెట్టే కనబడదు, పొద్దుగా లేచి చూసేసరికి మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఇట్లా ఉంటాయి అనమాట. ఒకసారి షార్ట్ వీడియో కూడా తీసినాం మేము. ఇక చూడండి, కొన్ని పువ్వులు అయితే వాడిపోతూ ఉన్నాయి. మా మిల్కమ్మ కోసం స్కూల్ ఉన్న రోజులు అయితే మస్తు పూలు కాసేవి, పాపం వాళ్ళ టీచర్ల కోసం అని, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అని ఎప్పటికీ తెంపుకొని తీసుకొని పోయేది. ఇదైతే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది అనమాట. ఇది కూడా అంతే, చిన్న కొమ్ము ఉండే, ఎంత పెద్దగా అయిందో చూడండి. ఇప్పుడైతే కొన్ని కొమ్మలు కట్ చేస్తూ ఉన్నాం అనమాట, పిల్లలకి మళ్ళీ ముళ్ళు గుచ్చుతాయి అని చెప్పేసి కట్ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఈ రోజు చెట్టు ఇదంతా మస్తు స్మెల్ చాలా అంటే చాలా బాగుంది. ఇవిడితోని రోజ్ వాటర్ కూడా తయారు చేద్దాం అనుకుంటా ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి వేప చెట్టు. మా ఆయన ఇంటి ముందు చల్లగా ఉండాలి అని చెప్పేసి వేప చెట్టు అనేది పెట్టిండు, 1 సంవత్సరం కిందట పెట్టిండు. చూడండి ఎంత పెద్ద అయిందో. మా పెద్దమ్మకి, మా ఆయనకి ఎప్పటికీ వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. మా పెద్దమ్మ ఎప్పుడన్నా పళ్ళు దొంపుకోవడానికి పుల్ల దింపుతానన్నా, లేకపోతే దేవునికి వేసిందని కొమ్మలు దింపుతానన్నా, మా ఆయన అస్సలు దింపనియడం అనమాట. మళ్ళీ చెట్టు పెద్దగా కాదని చెప్పేసి మంచి చల్లని వాతావరణంలో ఇంటి ముందు వేప చెట్టు ఉంటే చల్లగా ఉంటుంది. ఆ వేప చెట్టు కిందనే నవర మంచం వేసుకొని మంచి చల్లగా గాలికి పడుకోవాలని మా ఆయన ఆశ, అందుకని చెప్పేసి పెద్దగా కావాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు అనమాట. ఈ నీడకే మళ్ళీ బండి కూడా పెట్టుకోవాలని ఆలోచన అనమాట. ఇక చూడండి, ఇదంతా చెట్లు ఫామ్ చేసినాం అనమాట. ఇది వరకు బెండతోటి ఉండేది ఇక్కడ ఇదే ప్లేస్లో. మళ్ళీ ఇప్పుడైతే మొరం వచ్చిందనమాట. నెక్స్ట్ కూడా కూరగాయలు ఇవన్నీ పెట్టాలనేసి అనుకుంటా ఉన్నాము. ఇక్కడనే నవర మంచం కూడా వేసినాం అనమాట. సాయంత్రం కాగానే ఇక్కడ చల్లగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట. గేమ్స్ ఆడడం కానీ, చల్లని వాతావరణానికి ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండడం కానీ, అట్లా మొత్తం చెట్ల మధ్యలోనే నవర మంచం వేసినాము. నెక్స్ట్ వచ్చేసి మా మునిగ చెట్టు. ఈ మునిగ చెట్టు పెద్ద స్టోరీ ఉంది. ఒకప్పుడు అక్కడ ఉండేది ఇంత మాకు అన్నయ్య అంత ఉండే, తర్వాత మిల్క్ అంత, తర్వాత నా అంత, తర్వాత బావంత, ఇంత పెద్ద అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాటర్ వచ్చినాయి అనమాట, చెరువు వాటర్ రావడం వల్ల మునిగిపోయిందని చెప్పేసి తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టినాము. ఒక్కోసారి గాలి వచ్చినప్పుడు కింద పడ్డది అనమాట. దాన్ని కూడా మా ఆయన లేపి బండలు పెట్టి ఎట్లనో అట్లా ఇంత పెద్ద చెట్టు వేసిండు. ఒకసారి మునక్కాయలు కూడా అయినాయి, మొత్తం ఈ చెట్టే వంగిపోయేంత మునక్కాయలు అయినాయి. ఆ మునక్కాయలతో మేము అన్నదానం కూడా చేసినాము అదనమాట. ఇప్పుడు కూడా పూత పూస్తుంది. ఇగో పువ్వులు వచ్చినాయి, ఇగో ఈ పువ్వులు వచ్చినాయి. ఇక నెక్స్ట్ మునక్కాయలే. మాకు అసలు ఆశయం లేకుండా అసలు ఈ చెట్టును కాపాడుకుంటాం, మునక్కాయలు కూడా అవుతాయని. మునక్కాయలు అయినాయి, ఇప్పుడు కూడా పువ్వులు వస్తున్నాయి. ఒక్కొక్క స్టెప్పు అవి పెద్దగా అయితే పెద్దగా అయ్యి అవి అవుతూ ఉంటాయి. మునక్కాయలు అవుతూ ఉంటాయి, మాకైతే మస్తు ఆనందం అనిపించింది. ఇప్పుడు కూడా మునక్కాయల కోసం వెయిటింగ్ అనమాట. ఇంకో నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ మునక్కాయల దగ్గరనే
వంకాయ చెట్టు ఉందన్నమాట. వంకాయ చెట్టు ఇక్కడ చూడండి. వంకాయ చెట్టు, అసలు వంకాయ చెట్టు ఎండకి ఎండిపోతుంది, కాకపోతే మునక్కాయ చెట్టు నీడకి ఉంది కాబట్టి వంకాయ చెట్టు అనేది ఇట్లానే ఉంది. నేను ఎప్పుడన్నా వంకాయ టమాటా వండినప్పుడు వంకాయలు ఉపయోగపడతాయి కదా, అప్పుడు తెంపుకుంటూ ఉంటా. ఒకటే చెట్టు కాబట్టి కొన్ని అవుతూ ఉంటాయి, టమాటాలు వేసి మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. చాలా రోజుల నుంచి పాపం వంకాయలు అయితేనే ఉన్నాయి అనమాట ఈ చిన్న చెట్టుకే. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇటు పక్కనే ఉంటుంది అనమాట మా మైదాకు చెట్టు. ఆడవాళ్ళకి మైదా కంటే చాలా ఇష్టం కదా, మాకు కూడా, మా మిల్కమ్మకు నాకు మైదా కంటే చాలా ఇష్టము. అందుకని చెప్పేసి మా ఆయన ఎక్కడికో పోయి తెంపకుండా ఇంటి పక్కకే చెట్టు ఉంటే ఎప్పటికీ పెట్టుకుంటారు కదా అని చెప్పేసి మా ఆయన ఈ చెట్టు పెట్టిండు. మస్తు పెద్దగా ఆయన ఉండే, మస్తు గుబ్బురు అవుతుంది, మళ్ళీ పాములు రాగల అని అన్ని కొమ్మలు కొట్టేసి ఇగో రెండే కొమ్మలు ఉంచిండు అనమాట. అప్పుడప్పుడు తెంపుకొని పండాలకో లేకపోతే ఎట్లా పోయినప్పుడు ఖాళీ టైం దొరికినప్పుడు ఈ మైదా కన్నా తెంపి పెట్టుకుంటూ ఉంటాము. న్యాచురల్ కదా, మంచిగా అనిపిస్తుంది, మస్తు రోజులు ఫ్రెష్గా ఉంటుంది, చేతులకు కూడా మస్తు స్మెల్ వస్తూ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇట్లా పల్లెటూరులో ఉండడం వల్ల మనకు ప్లేస్ ఉంటే మంచిగా మనకి ఇష్టమైన చెట్లు అనేవి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్షం పడ్డది కదా, అసలు ఎండాకాలంలో కూడా వర్షం పడ్డది, ఆ వర్షం పడ్డది అని చెప్పేసి చాలా రోజులు కూడా పడుతూనే ఉంది. అందుకని చెప్పేసి మేము గింజలు పెట్టినాము అనమాట, అంటే విత్తనాలు పెట్టినాము, బీర చెట్లు, కాకర చెట్లు ఇవి రెండు పెట్టినాము. ఎక్కడెక్కడ పెట్టినాము అంటే చిన్న చిన్న మొలకలు కూడా వచ్చినాయి, చూపిస్తా రండి. ఇక్కడ చూడండి, కాకర చెట్టు, బీర చెట్టు పెట్టిన తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు మొలకలు వచ్చినాయి అనమాట. ఇక చూడండి పెద్దగా అయిపోయి ఆకులు కూడా వచ్చినాయి అనమాట. పక్కకే జాలు ఉంది, ఇవి కూరగాయల కోసమే. ఇంతకుముందు సొరకాయ చెట్టు, కాకరకాయ చెట్టు అవన్నీ ఉండేటివి, అవన్నీ తీసేసినాం అనమాట. ఇప్పుడు ఈ తీగ ఈ జాలికి వేయాలనే ఆలోచన అనమాట. నెక్స్ట్ ఎక్కడ వేసిందో చూద్దాము. ఈ జాలి జాలి పొడవున గింజలు అనేవి పెట్టుకుంటూ వచ్చినాం అనమాట. ఇగో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆల్రెడీ మా వాటర్ వస్తాయి అనమాట, మా బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ వస్తాయి అనమాట. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా ఈ ఆకులు ఒకటేమో బీర చెట్టు, ఒకటేమో కాకర చెట్టు. మా ఆయన ఎప్పటికీ వాటర్ పోస్తూ ఉంటాడు, నేను అప్పుడప్పుడు మర్చిపోయినా కానీ మా ఆయన మాత్రం మర్చిపోడు అనమాట. ఎప్పటికీ బ్రష్ చేయగానే ఒక అలవాటు అయిపోయింది అనమాట చెట్లకు వాటర్ పట్టడము. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, అయితే ఇవి బయట బయట ఎండలో పెట్టింది కదా, ఎండాకాలం దమ్మున చెట్లు అవుతాయి కావు అని చెప్పేసి మా ఆయన ఒక ఆలోచన చేసిండు. మా ఇంటి ముందు స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాల దగ్గర గింజలు అనేవి పెట్టిండు అనమాట. ఏం చేసిండు ఒకసారి చూపిస్తారండి. ఇగో ఇది చూస్తున్నారా, మొత్తం గచ్చ అనేది పగలగొట్టిండు, మొత్తం గడ్డపార తీసుకొని పగలగొట్టి దప్పున అక్కడ కాకపోయినా ఇక్కడన్నా అయితే బీరకాయలు వండించే చూపెడతా అని చెప్పేసి ఇగో ఇదంతా తీసేసిండు. దానికోసం మొత్తం బండ పగలగొట్టి మట్టి తీసుకొచ్చి మట్టి నింపి ఇక్కడ పెట్టిండు అనమాట. ఒకటి బీరగింజ, ఒకటి కాకరకి. ఇదైతే బీరగింజ, దీని బీర చెట్టు అనమాట. ఈ బీర చెట్టు మొత్తం దీనికి చేయాలని చెప్పేసి, ఈ స్తంభానికి వాగించాలని చెప్పేసి మా ఆయన ఆలోచన. ఇంకా ఇక్కడ కూడా అట్లనే పెట్టిండు అనమాట ఈ స్తంభానికి కూడా, ఈ తీగ మొత్తం దీనికి వారాలని చెప్పేసి. ఇగో ఇవి మొత్తం మొలకలు వచ్చినాయి మంచిగా. నేనైతే భూమిలోనే వస్తాయి కావచ్చు, ఈ బండల దగ్గర వస్తాయా బావా అని అన్నా, కాకపోతే చూడండి వచ్చినాయి. ఆకులు కూడా వచ్చేసరికి మాకు హ్యాపీ అనిపించింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనీ ప్లాంట్. మా ఆయనకి ఎవరో చెప్పారట, మనీ ప్లాంట్ పెట్టుకుంటే పైసలు మంచిగా ఎదుగుదల ఉంటుంది, ఈ చెట్టు పెరిగిన కొద్దీ నీకు మంచిగా అన్ని డబ్బులు వస్తూ ఉంటాయి అని చెప్పిండట. అందుకనే చెప్పేసి పెట్టిండు అనమాట. అప్పుడైతే మాజా బాటిల్లో ఇట్లా పెట్టిండు అనమాట. వాటర్కి అయితే ఎక్కువ గ్రోత్ అయితే లేదని చెప్పేసి ఇగో ఇక్కడ మొత్తం అదే మళ్ళీ బండనే, ఆ బండని తీసేసి కింద మట్టి పోసి ఆ మట్టిలో పెట్టిండు అనమాట. మా ఆయన గచ్చు ఉండాల్సిన అవసరం లేదు, చెట్లే ఎక్కువ ఇష్టం అనమాట. ఇగో ఇక్కడ సైడ్ వచ్చి బకెట్లో ఒకటి పెట్టిండు, అటు కింద ఒకటి పెట్టిండు అనమాట. బకెట్లో కూడా మట్టి పోసి పెట్టి రోజు వాటర్ పోస్తే పెరుగుతూ ఉందన్నమాట. వాటర్ కొంచెం గ్రోత్ అనిపించలేదు, కాకపోతే మట్టిలో మాత్రం గ్రోత్ అవుతా ఉంది చూడండి. పైకి మొత్తం ఇదంతా స్ప్రెడ్ కావాలని మా ఆయన ఆలోచన. ఇగో ఈ దండంకి ఇదంతా స్ప్రెడ్ అయితే మంచిగా గ్రీనరీ ఉంటుంది కదా రాగానే, అందుకని చెప్పేసి ఇగో ఇటు సైడ్ కూడా బకెట్లో, ఇంకో ఇట్లా బకెట్లోనే మంచిగా గ్రో అయింది. కొంచెం ఎండాకాలం కదా అందుకని చెప్పేసి కొంచెం ఎండిపోయింది, లేకపోతే ఇదంతా కూడా గ్రీన్గా ఉండే అనమాట చూడండి. అక్కడ వరకు స్ప్రెడ్ అయింది, ఇది పెరుగుతూ ఉంటే ఇంకా మా ఆయన అమ్మో నాకు మంచిగా ప్రమోషన్ వస్తుందో లేకపోతే ఇంక్రిమెంట్ వస్తుందో అని అట్లా సంబరపడతా ఉంటాడు. కాకపోతే కష్టపడితేనే వస్తాయి డబ్బులు, కానీ అదొకటి అట్లా సెంటిమెంట్, మనీ ప్లాంట్ అంటే మనీ వస్తుంది అన్నట్టుగా అట్లా ఇక్కడ వరకు ఇట్లా అనమాట. ఇంకా మాకైతే ఈ మా ఇంటి ముందు ఉన్న స్థలంలో ఇప్పటికీ కూరగాయలు కానీ లేకపోతే ఏదో ఒకటి పెట్టడం బాగా ఇష్టం అనమాట. ఇదండి మా చిన్న తోట, ప్రస్తుతానికి ఇవి పెట్టినాం అనమాట. ఇంకా అక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి. మొరం పోపించినాం అనమాట, ఈ మొరం పోపించినాము. దాని తర్వాత అక్కడ దున్నిచ్చి వర్షాకాలంలో కూరగాయల చెట్లు పెట్టాలనేది మా ఆయన ఆలోచన అనమాట. ఇంతే అండి వీడియో, సరదాగా మా చిన్న తోట. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.
Wing, wing, wing.